పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం ఇప్పుడు ఎడారిని తలపిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రేపల్ల ఎమ్మెల్యే అనగాని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో రైతుల పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సిద్దపల్లి శిలపాడులో ఎండిపోతున్న వరి మిరప పంటలను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. పట్టిసీమ నీళ్లిస్తే వేల ఎకరాలకు ఊపిరి వస్తుందన్నారు. నీళ్లివ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది దేనికోసం? రైతులకి ఈ ప్రాంతంలో పట్టిసీమ నీళ్లు, గోదావరి నీళ్లు వస్తే వర్షాలు రాని పరిస్థితులు, నీళ్లు లేని పరిస్థితులు రైతుల పంట పొలాల్లోకి నీళ్లు ఇవ్వచ్చు. మరి అటువంటి పట్టిసీమని ఉపయోగించకుండా, కాలువలకు నీళ్లు ఇవ్వకుండా ఇవాళ సుత్తపల్లి, అదేవిధంగా శిలపాడు గ్రామాల్లో వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉంది. మరి కనీసం అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, ప్రభుత్వం కానీ ఆలోచించే పరిస్థితి లేదు. రైతులు వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే మెట్టపైర్లు వేస్తే, మిర్చి వేస్తే ఎకరానికి లక్ష లక్ష పదివేలు ఖర్చు పెడితే అవి ఎండి కళ్ళ ముందే ఎండిపోతా ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి, అధికారులు తక్షణమే స్పందించి నీళ్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలు ముట్టడి చేస్తామే. ఈ రోజు ఈ ఉప్పులూరులో వందల ఎకరాలు నీరు లేక నెరలు కొట్టేసింది. నెల రోజుల నుంచి నీరు లేకపోతే ఇది ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎంత నిర్లక్ష్యం రైతులంటే, నాలుగున్నర సంవత్సరాల్లో తీవ్రంగా నష్టపోయిన వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే ఇది రైతాంగం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కరెంటు పోతే, ట్రాన్స్ఫార్మర్ పోతే 24 గంటల సమయంలోనే మళ్లీ ట్రాన్స్ఫార్మర్లు వేసేవాళ్ళం. ఈ రోజు విద్యుత్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రజలే దించేస్తారు.